ఒంగోల్లో కత్తి మీద సాములా మారింది నామినేటెడ్ పోస్టుల వ్యవహారం. కీలక పోస్టుల్లో వాటా కావాలంటున్నారు జనసేన నేతలు. కూటమి పార్టీల షేర్ పై జరుగుతున్న ప్రచారంతో కాంపిటీషన్ పెరుగుతోంది. కీలకమైన పదవుల విషయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరికి నచ్చజెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నారు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు. పోస్టుల్లో 60-40, కూటమి పార్టీల షేరింగ్, పరీక్ష పెడుతున్న పదవుల పందేరం. నామినేటెడ్ పోస్టుల కోసం మూడు పార్టీల నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు పెద్ద పరీక్ష పెడుతోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాధాన్యమున్న ఒంగోల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టుకు డిమాండ్, బాగా పెరిగింది. ఆ తర్వాత పీడీసీసీ బ్యాంక్, డీసీఎంఎస్ పోస్టులు ప్రధానమైనవి కావడంతో వాటిల్లో తమకు వాటా కావాలని ఇప్పటికే కర్చీ ఫేస్ మరీ ఎదురు చూస్తున్నారట జనసేన నేతలు. త్వరలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా పదవుల పందేరం జరగనుంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జనసేన, బీజేపీ అధ్యక్షులు పదవుల రేసులో ఉన్న ముఖ్య నేతల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిందట. దానికి తగ్గట్లే జిల్లాలో కూడా మూడు పార్టీల నేతలతో జాబితాను రెడీ చేస్తున్నారని సమాచారం. నామినేటెడ్ పదవుల షేర్తో కూటమి పార్టీల నేతలు ఎవరికి వారే పదవుల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. కొందరు పై స్థాయిలో సిఫార్సులు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కట్టబెడతారని సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిల్లో 10 చోట్ల కూటమి తరఫున పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో ప్రకాశం జిల్లా నుంచి నామినేటెడ్ పదవుల్లో టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% వాటాలు ఇచ్చే అవకాశం ఉండడం ఆ రేషియోకి తగ్గట్లే జాబితాలు రూపొందిస్తున్నారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జ్లు. ప్రధానంగా టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులకు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన నేతలకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయట. టీడీపీ తరఫున ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జనసేన తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి నామినేటెడ్ పదవుల జాబితా తయారీలో నిమగ్నమయ్యారట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లా నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు భారీగా దక్కాయి. కూటమి ప్రభుత్వంలో కూడా జిల్లాకు అంతే ప్రాధాన్యం దక్కుతుంది అనే ధీమాతో మూడు పార్టీల నేతలున్నారు. రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లా స్థాయిలో కీలక నామినేటెడ్ పోస్టులకు ఆయా పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పదవులు ఆశించే వారిలో టీడీపీ నుంచి నూకసాని బాలాజీ, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముందు వరుసలో ఉన్నారట. జిల్లాలో అత్యంత ప్రాధాన్యమున్న ఒంగోల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్, సింగరాజు రాంబాబు పోటీ పడుతున్నారు. జనసేన నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లా స్థాయిలో పీడీసీసీ బ్యాంక్ పాలకవర్గం, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలు, దేవాలయాల పాలకవర్గాలు, ఒంగోల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లతో పాటు పలు పదవులు ఉన్నాయి. కూటమి నేతలకు పదవుల పందేరంతో ఆశావహుల ఎంపిక, టీడీపీలో కీలకంగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కు కత్తి మీద సాములా మారిందంటున్నారు.